సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. బైక్ పై మహిళలు వెనక కూర్చొని ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ జీవితం అక్కడితో ఆగిపోవచ్చు. చిటికిలో మీ ప్రాణం పోవచ్చు. చీర చున్నీ లాంటివి బండి చక్రంలో ఇరుక్కుని ఎంతో మంది లేడీస్ ప్రాణాలు పోయాయి. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయినా పలువురిలో మార్పు రావడం లేదు. అజాగ్రత్తగా ఉంటూ లైఫ్ రిస్క్లో పెట్టేస్తున్నారు. తాజాగా ఓ యువ ఉపాధ్యాయురాలు ఇదే రకంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల భీమునిపాడు ఎంపీపీ స్కూల్లో రాణిభాయ్ అనే టీచర్ పనిచేస్తుంది. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో రెండు బైక్లపై దర్శనానికి వెళ్లారు. దర్శనమనంతరం ఆమె సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి వస్తున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. రాణిభాయ్ చీర బండి వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఒక్కసారిగా ఆమె రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. దేవుడి దర్శనానికి వెళ్లి వస్తూ జరిగిన ప్రమాదంలో ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 22 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రాణిభాయికి 2.5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మృత్యు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి బైక్పై వెళ్లేటప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వెనక కూర్చున్న మహిళతో పాటు డ్రైవ్ చేసే వారు కూడా బైక్ నడిపే సమయంలో వీల్లోకి వెనక కూర్చున్న వారి దుస్తులు వెళ్లకుండా చూసుకోవాలి. చిన్న అజాగ్రత్త మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. సో బైక్పై వెళ్లేటప్పుడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి.